మన ఐటీ కంపెనీలో మర్డర్ జరిగింది. తెల్లారి లోపు కేసు క్లోజ్ అయిపోయింది. కట్మిర్చి బజ్జీలు. ఇంకోటి ఏంటంటే ఇలా కట్మిర్చి బజ్జీలు కానీ ఇవన్నీ స్నాక్స్ వింటర్ లోనూ బాగుంటాయి, సమ్మర్ లోనూ బాగుంటాయి. సో ఎనీ సీజన్ ఎనీ ప్లేస్ ఎనీ సెంటర్ అన్నట్టు ఉంటాయి కాబట్టి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కట్మిర్చి బజ్జీ తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూసేద్దాం. కట్మిర్చి బజ్జీలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చక్కరాలుగా తరిగిన మిరపకాయ ముక్కలు, శనగపిండి, బియ్యం పిండి, ఉప్పు, కారం, చాట్ మసాలా, జీలకర్ర పౌడర్, నూనె. సో అన్ని రెడీగా ఉన్నాయి. సో ముందుగా నాకు తెలిసి బజ్జీ చేయాలంటే ఆయిల్ పెట్టి వేడి చేయాలి, అదన్నమాట సంగతి. బజ్జీలు వేయించడానికి ఆయిల్ పెట్టేసి ఓకే ఆయిల్ వేడెక్కాలి. శనగపిండి కొద్దిగా హాఫ్ కప్ వేసాను, కొద్దిగా బియ్యం పిండి, ఇందులో తగినంత ఉప్పు కొద్దిగా వేస్తున్నాను, కొద్దిగా కారం, చాట్ మసాలా, జీలకర్ర పొడి. ఇప్పుడు ఇందులో వాటర్ వేసేసి మిక్స్ చేసేస్తాను. సో బజ్జీల పిండిని కలపాలి. నేను ఈ బజ్జీ మిర్చిని కట్ చేసేస్తున్నా కొంచెం డిఫరెంట్ గా. సో బజ్జీ వేసేటప్పుడే కట్ చేసేస్తున్నారు. సో ఆయిల్ బాగా వేడెక్కింది. ఇందులో ఒక స్పూన్ ఆయిల్ వేయాలి. అంటే మామూలుగా బజ్జీ అంటే మనం వంట సోడా వేసుకుంటాం కదా, అలా వేయకుండా గ్యాస్ ఫామ్ అవుతుంది. కొంచెం ఆయిల్ వేసామనుకో, సోడా అవైట్ చేయొచ్చు. ఇలా కట్ చేసుకొని లోపల ఇలా విత్తనాలన్నీ తీసేసుకొని భలే ఉంది. ఇలా ఐడియా బాగుంది. నేను తీసేస్తా, కాలిపోతున్నా. సో సైమల్టేనియస్ గా వేగిన బజ్జీని చేతితో అయితే అలా ఫాస్ట్ గా, అంటే నూనె బాగా వేడెక్కింది కదా, కొంచెం ఫాస్ట్ గా వేసేస్తాను. చూసావా ఇప్పుడు ఆ కట్ మిర్చికి ఈ కట్ మిర్చికి డిఫరెంట్ ఏమంటే ఐడియా బాగుంది. అది వేయించి మళ్ళీ ఆయిల్ వేసి మళ్ళీ తీసి దానికన్నా ఇంకొక టిప్ ఇందులో ఏంటంటే తెలుసా, ఒక 4 మిరపకాయలు 5 మిరపకాయలు ఇంట్లో ఉన్నాయనుకోండి, ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా చేసి పెడితే సరిపోతుంది. చాలా అప్పుడు చాలా చేసినట్టు సరిపోదు, ఎందుకంటే ఒక చిన్న బౌల్కి అయితే అన్ని కట్ చేస్తే కాబట్టి ఇన్ని బౌల్కి అయితే కాబట్టి స్నాక్స్ లాగా ఈజీగా అయిపోతుంది. ఓకే ప్రవీణ, పద్మిర్చి బజ్జీ రెడీ అయిపోయింది. దీనికి కొంచెం మసాలా చల్లుతున్నా, కొద్దిగా చాట్ మసాలా, కొద్దిగా జీలకర్ర పొడి, సాల్ట్, ఇలా మిక్స్ చేసేసుకొని ఇలా చల్లుకొని తినాలి. చాట్ మసాలా, జీలకర్ర పొడి, ఉప్పు, ఆ మూడింటిని కలిపేసి అప్పుడు చల్లుకోవాలన్నమాట. అంతే. కట్మిర్చి బజ్జీలు రెడీ. ఓకే ప్రవీణ, వేడి వేడి కట్మిర్చి బజ్జీ రెడీ అయిపోయింది, టేస్ట్ చేసి చెప్పండి. ఓకే.
కట్మిర్చి బజ్జీలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చక్కరాలుగా తరిగిన మిరపకాయ ముక్కలు శనగపిండి బియ్యపిండి ఉప్పు కారం చాట్ మసాలా జీలకర్ర పౌడర్ నూనె కట్మిర్చి బజ్జీలు తయారు చేసుకునే విధానం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి నూనె పోసి వేడి చేసుకోవాలి ఈ లోపు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో శనగపిండి తీసుకోవాలి కొద్దిగా బియ్యపిండి ఉప్పు కారం చాట్ మసాలా జీలకర్ర పొడి కొద్దిగా నీళ్లు వేసి బజ్జీల పిండి కలుపుకోవాలి తర్వాత పచ్చిమిర్చిని చక్రాలు చక్రాలుగా కట్ చేసుకొని లోపల గింజల్ని తీసేసి ఇప్పుడు శనగపిండిలో వేడెక్కిన నూనెని ఒక 2 స్పూన్స్ వేసి మరలా కలిపి ఈ పచ్చిమిరపకాయ ముక్కలన్నిటిని పిండిలో వేసుకొని వేడెక్కిన నూనెలో వేసి డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి ఒక సర్వింగ్ ప్లేట్ లో తీసుకోబోయే ముందు కొద్దిగా జీలకర్ర పొడి కొద్దిగా చాట్ మసాలా ఉప్పు మూడింటిని కలిపి దానిపైన చిన్నగా గార్నిష్ చేసి సర్వ్ చేయండి అంతే ఎంతో రుచికరమైన కట్ మిర్చి బజ్జీలు రెడీ కమిన్ మెయిన్ బిల్డింగ్ తెల్లారిలో కేస్ క్లోజ్ అయిపోవాలి క్రైమ్ సీన్ లో రాగానే నాకు అర్థమైంది ఏంటంటే ఇది పక్కగా ప్లాన్ చేసి చాలా తెలివిగా ఎగ్జిక్యూట్ చేసిన మర్డర్